ఎదురండి ఇది మెయిన్ వార్త శ్రీశైలం నీళ్లన్నీ ఏపీ తోడేస్తున్నది తాగునీటి పేరుతోటి సాగుకు మళ్లిస్తున్నది ఇప్పటికే యాభై ఒక్క టీఎంసీలు అదనంగా తీసుకుంది తాగునీటి కోసం తెలంగాణ వెంట తెలంగాణకు వెంటనే పన్నెండు టీఎంసీలు ఇవ్వండి ఏపీ నీళ్ళ దోపిడీని అడ్డుకోండి కేఆర్ఎంబీకి రాష్ట్ర ప్రభుత్వం లేక మరి ఏపీ తోడేస్తా ఉంటే యాభై ఒక్క టీఎంసీలు తోడేస్తా ఉంటే రేవంత్ రెడ్డి నువ్వేం పిక్తున్నావు హా నువ్వేం పిక్తున్నావు అంటున్నావు చెప్తుంది కదా మేము కేఆర్ఎంపీకి అప్పయ్యప్పలేదని కేఆర్ఎంబీకి అప్పయప్పినప్పుడు లేఖలు ఎందుకు రాస్తున్నావు దేనికోసం రాస్తున్నావు అంటే ఇక్కడ అర్థమైపోయింది కదా ఈ నాటకాలు ఆడేది ఎవరు ఈ డ్రామాలు ఆడేదెవరు నీళ్ళ విషయంలో ఏ విధంగా ఏ కేంద్రం చేతిలో తీసుకుపోయి ప్రాజెక్టులు పెట్టి కేఆర్ఎంబి దగ్గర మోకరిల్లాలి ఇప్పుడు ఈ తొమ్మిది ఏళ్ళలో అయినా నాకు ఇట్లా అయిందా వాళ్ళు నీళ్ళు ఎత్తుకపోతుంటే ఏ విధంగా అడ్డుపడ్డారు చేతగాని స్తౌటలు ఉన్నారు కాబట్టి ఈ విధంగా ఇప్పుడు మన నీళ్ళు పోతా ఉన్నాయి మనకు తాగుతాందుకు నీళ్ళు లేక మన ప్రజలు అల్ల అలమటిస్తూ ఉన్నారు గగ్గోలు పెడతా ఉన్నారు మళ్ళీ లేఖలు రాస్తూ ఉన్నాడు అంట ఇంకా సిగ్గు లేకుండా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా కృష్ణా నీళ్ళు గోయిందా మనకి ఇంకా రావు అవి గుర్తుపెట్టుకోరు కృష్ణా నీళ్లు మనకు రావు ఇప్పటికే ఎడమ కాలువ కింద ఉన్న మొత్తము క్రాప్ హాలిడే ప్రకటించు ఈ మహానుభావుడు ఏమంటే అడుగు పెట్టిండో క్రాప్ హాలిడేలు తాగునీటి సమస్యలు కరెంటు కోతలు సాగునీటి సమస్యలు ఇన్ని దరిద్రాలు వస్తూ ఉన్నాయి తెలంగాణ ప్రజలు మరి ఇప్పటికైనా ఇంకొంచెం అన్న జ్వర సోయి తెచ్చుకొని ఆ దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఆ కృష్ణా బెల్డ్ ప్రజలు మొత్తం ఆలోచన చేస్తారా మళ్ళీ ఎడ్డి గొర్రెలు లేక మళ్ళీ పోయి కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారనేది ఆలోచన చేసుకోవాలి మళ్ళీ ఆనకే ఓటేస్తే నీళ్ళు అవసరం లేదని మనం చెప్పినట్టే నాకు ఏ రైతుబంధం అవసరం లేదని చెప్పినట్టే మనకి ఏది అవసరం లేదని చెప్పినట్టే కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకొని ఈ విధంగా వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలను అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది